హాయ్ హలో అండి ఇవాల్టి వ్లాగ్లు సంక్రాంతి విశిష్టత గురించి మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సంక్రాంతి మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు చేసుకునే పండుగ సంక్రాంతి సంక్రాంతి అనగా సంక్రమణము అంటే చేరుట అని అర్థము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము అని అంటారు మకర నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాసులలో కాలము ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణ కాలము తరువాత ఆరు నెలలు దక్షిణాయన కాలము వస్తుంది మనము ఇదివరకే భగవద్గీతలో నేను చెప్పినాను కదండి దేవతలకు ఆరు నెలలు ఉత్తరాయణము ఒక పగలు ఆరు నెలలు దక్షిణాయనము ఒక రాత్రి కనుక దేవతలు మేలుకనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణ కాలం వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత మహానుభావుడైన భీష్మ పితామహుడు తనువును చాలించాడు ఇప్పుడు మొదట భోగి గురించి తెలుసుకుందామండి పుష్యమాసము జానవరి ట్వెల్త్న ప్రారంభమయ్యి ఫిబ్రవరి నైన్త్న ముగియనుంది పుష్యమాసంలో మొదట వచ్చే ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ భోగి జనవరి ఫోర్టీన్త్న అంటే రేపు వస్తుంది సంక్రాంతి పదహైదున అంటే సోమవారం వస్తుంది భోగి శీతాకాల పండుగ ఇది అతి ముఖ్యమైన పండుగ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది ఈ పుష్యమాసములో చలి విపరీతంగా ఉంటుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసము తెల్లవారు చాముని లేచి మండే చలి మంటలు వేసుకుంటారు భగ అనే పదము నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు దక్షిణాయానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు అందుకే దక్షిణాయనాలలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపములో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలములో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థం మే భోగి పండుగ విశిష్టత భోగి పండుగ ప్రత్యేకత ఇది ముఖ్యముగా పల్లెలలో ఆనందదాయకంగా జరుపుకునే ఆహ్లాదమైన పండుగ ఒక మాటలో చెప్పాలంటే భోగి లేని పల్లెలు ఉండదండి అందమైన ముగ్గులతో బయట ఆవరణమంతా గొబ్బెమ్మలతో అలంకరించి హరుదాసుల కీర్తనలు కోడిపందాలు గంగిరెద్దులు పిండివంటలు రథం ముగ్గులు వంటి వాటితో సందడితో ఈ పండుగ జరుపుకుంటారు భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళను ఎందుకు వేస్తారో ఎలా వేస్తారో ఇప్పుడు చెబుతాను సాయంత్రము చిన్నపిల్లలకు పిల్లల తల్లలపైన రేగి పండ్లు చెరుకు ముక్కలు అనపకాయలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు పెద్దలు పోస్తారు రేగి పండ్లను బదరీ ఫలము అని కూడా అంటారు దీనిని అర్కఫలము అని కూడా అంటారు రేగిపళ్ళును అర్కఫలమని ఎందుకంటారంటే లే గుండ్రముగా ఎర్రగా ఉంటుందని ఈ రేగిపళ్ళను చిన్నారులు తలపైన వేసి ఆ సూర్యభగవాను ఆశీస్సులతో ఆయుష్ ఆరోగ్యము వృద్ధి చెద్దాలని కోరుతారు తరువాత ఇంకొక కథ ఉందండి ఈ రేగిపళ్ళని బదరీ ఫలమని ఎందుకు పిలుస్తారంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణ అర్జునుడు కృష్ణుడు కలిసి బదిరి కావడంలో ఘోర తపస్సును చేసినారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలను కురిపించారట ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుగా భావించి భోగి పళ్ళు పోసే సాంప్రదాయము వచ్చిందని ప్రతీతి ఈ మూడు రోజు పండుగలలో రెండవది మకర సంక్రాంతి సంక్రాంతి ముచ్చటైన పండుగ హిందూ పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే వచ్చే మొదటి పండుగ ఈ సంక్రాంతి ఈ పండుగ సూర్య భగవానికి అంకితము ఎందుకంటే సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరము వైపు పయనిస్తాడని చెబుతారు సంక్రాంతి అ హార్వెస్ట్ ఫెస్టివల్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోవా మహారాష్ట్ర బెంగాల్ కర్ణాటక ఈ సంక్రాంతి సమయంలో పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా రైతులు ప్రజలు ఆనందముతో వేడుకలు జరుపుకుంటారు తమిళనాడు వాళ్ళు సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు ఈ సంక్రాంతి రోజు సూర్యునికి సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయము పఠించండి సూర్యుడు ప్రత్యక్ష దైవము ఆరోగ్యం భాస్కరాదిత్యం ఆయనకు సూర్యద్వాదశనామాలైన ఓ मित्राय नमः ॐ रवये नमः ॐ सूर्याय नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरिचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ मर्काय नमः ॐ भास्कराय नमः అని పూజ చేస్తే ఆయన ఎంతో సంతృప్తి చెందుతారు ఈరోజు పొంగలి నైవేద్యము సూర్యభగవాణికి అత్యంత ప్రీతికరము ధనస్సు రాశి నుంచి మకర రాశికి సూర్యుడు ప్రవేశించే సమయము మకర సంక్రమణము ఈసారి సంక్రాంతి జరుపుకునే మకర సంక్రమణము సమయము అంటే మకర సంక్రాంతి మహాపుణ్యకాలము జాన్యువరి ఫిఫ్టీన్త్న ఉదయము సెవెన్ ఫిఫ్టీన్ నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ టైంలో పూజ చేస్తే అదృష్టం తలుపు తడుతుందని జ్యోతిష్ నిపుణుల అభిప్రాయము పెద్దలకు పితృతర్పణాలు నైవేద్యాలు ఉదయము తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పెట్టుకోవచ్చు సంక్రాంతి రోజున కొందరు బొమ్మలు కొలువు పెట్టే ఆచారము సాంప్రదాయము కూడా ఉంది ఇక మూడవ రోజు పండుగ కనుమ కనుమ పండుగ గురించి ఇప్పుడు తెలుసుకుందాము సంక్రాంతి తరువాత మరుసటి దినం వచ్చేదే ఈ కనుమ మనము కడుపు నిండా భోంచేస్తున్నామంటే ఐదు వేలు నోటికి వెళుతున్నాయంటే వాటి కారణము పశువులైన ఆవులు ఎద్దులు మనము వాటికి ప్రత్యేకముగా ఆరాధన చేసి దేవతలుగా భావించి పూజ చేసుకోవాలంటే కనుమ పండుగ రోజే పశువులను బాగా కడిగి ఎద్దులను అంటే నందీశ్వరుణ్ణి ఆవులను అంటే గోమహాలక్ష్మిని ఆరాధించి పూజ చేయాలి ఆ పశువులను బాగా అలంకరించి పల్లెటూరులో అయితే వీధి వీధిన తిప్పుతారు పశువులకు ఆహారము పెట్టి నమస్కరించండి ఈరోజు గంగిరెద్దులను బాగా అలంకరించి హరిదాసులు మేళతాళాలతో గంగిరద్దును ఆడిస్తూ ఉంటారు ఇంతేనండి ఇవాళ వ్లాగ్ భోగి సంక్రాంతి కనుమ గురించి మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ ఎంజాయ్ ద ఫెస్టివల్ థ్యాంక్ యూ వెరీ మచ్